फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वानीस किचन क्रिएटिविटी। सो ई रोज मनम मटन लो ओक वेरैटी चूडबोतुन्नाम अन्नमाट। सो अदे एंटंटे मटन चुक्का अन्नमाट। सो ई करी कावाल्सिन पदार्थालु एंटि एला प्रिपेर चेसुकोवाली सो चूसेद्दामु। वेल्ले मुंदु मन चैनल एवरैना कोत्तगा चूस्तुंटे गनुक सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स, लाइक चेयंडि, शेर चेयंडि। सो वीडियोलोकि वेल्लिपोदामा। ఈ కర్రీ చూస్తున్నారు కదా, చాలా బాగుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ డెలీషియస్ కర్రీ మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏం కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాము. నేను ఇక్కడ 1 కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అండ్ 2 స్పూన్స్ ధనియాలు, చెక్క, జీరా 1 స్పూను, లవంగాలు 6, షాహీ జీరా 1 స్పూను, మిరియాలు 1 స్పూను, ఎండుమిర్చి 1/5 తీసుకున్నాను, ఇలాచి 1/2 తీసుకున్నాను. సో ఇవి మనము పౌడర్ చేసుకోవాలి. కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇదే మన మటన్ చుక్క మసాలా అన్నమాట. మనం ఇంకేం యాడ్ చేయం ఇందులో. సో స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మొత్తము. స్పైసీగా కావాలి అనుకుంటే ఎండుమిర్చి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం ఇప్పుడు కొంచెం ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుని వీటిని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ కసూరి మెతి కూడా వేసుకుని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాను. అందులో 1 స్పూన్ పసుపు అండ్ 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని, ఇంకా వాటర్ ఏమి వేయలేదు నేను, ఆయిల్ వేసాను కొంచెం. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. సో మనకి 3 విజిల్స్ తర్వాత ఇలా కుక్ అయిపోయింది. సో మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు, బట్ అందులో వాటర్ కూడా ఉన్నాయి చూసారు కదా. సో ఇది అలానే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో ఆయిల్లో వేసేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. సో మనకు ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకుంటే కలర్ చేంజ్ అవుతుంది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్నాం కదా మటన్, వాటర్తో సహా వేసేసుకోవాలి. సో వాటర్ డ్రైన్ చేయకూడదు, విత్ వాటర్తోనే మటన్ వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి అలా కలిపేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్, ఆ పౌడర్ని వేసేసుకోవాలి. సో ఇది మొత్తం ఒక్కసారి కలిపేసి స్పైసీనెస్ కావాలి అనుకుంటే 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్ అండి. సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్. మనం ఉడికించేటప్పుడు కూడా కొంచెం వేసాము. సో 2 స్పూన్స్ మళ్ళీ నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి ఇది గ్రేవీలాగా ఉంది కదా, కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. సో లాస్ట్లో కొంచెం పచ్చికరివేపాకు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ ఆయిల్ పైకి ఎగ్జిస్ట్ అవుతూ ఉంది. సో కొంచెం థిక్నెస్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకా చూడటానికి చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది, టేస్ట్ కూడా అంతే అదిరిపోయిందనమాట. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి.
మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.